स्पष्ट चाला क्लियर आ रोजना फाइनेंस सेक्रेटरी एवरते उ चीफ सेक्रेटरी एवरते उ वाली वांगमूल तो वाली स्टेटमेंट तोनेजना स्टेटमेंट रेडी आ स्टेटमेंट बटे नि तीर्म जी ఇక రాజమండ్రి జైలుకి వచ్చేసరికి రాజమండ్రి సెంట్రల్ జైలు అనేది ఈ మధ్య కాలంలో చాలా అక్కడ రీమోడిఫై చేయడం జరిగింది చాలా భద్రత ఎక్కువ ఉంది అలానే ఈయనకి కూడా ప్రత్యేకంగా సెపరేట్ గా ఒక ఛాంబర్ ఇవ్వడం జరిగింది ఆయనకి అన్ని విధాలుగా కూడా మంచిగానే చూసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ లేవని తెలియజేస్తున్నాను కొంతమంది కావాలని ఏదో ఆయన ఇబ్బంది పెట్టేస్తున్నారను లేదా ఆయనకి సరైన సౌకర్యాలు కల్పించట్లేదనో రకరకాలుగా ఊరికే రాజకీయ లబ్ధి కోసం ఏకనైనా ప్రజల నుండి సానుభూతి పొందాలనే తాపత్రయంతో మాట్లాడే మాటలే తప్ప ఇందులో ఎక్కడ కూడా వాస్తవాలు లేవండి అంటే మమతా బెనర్జీ మాట్లాడుతుంది ఇది చూస్తుంటే కక్షపూరిత రాజకీయాలగా ఉంది అది తిరిగి వాళ్ళకే బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లాంటి చర్యల వల్ల సరే అండి అంటే మమతా బెనర్జీ గారికి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద ఎంత అవగాహన ఉందో నాకైతే తెలియదు కానీ నేను ఇప్పటివరకు చెప్పిన అంశాలైతే ఓన్లీ ఇది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒకటే చెప్పాను నేను ఇంకా 14 నుండి 19 వరకు జరిగిన ఒక 3 స్కామ్స్ కూడా ఉన్నాయి అది రాజధాని భూములు కానివ్వండి ఇళ్ల స్థలాలకు సంబంధించినవి కానివ్వండి ఈ మధ్య కాలంలోనే ఐటీ శాఖ వాళ్ళు కూడా టిట్కో హౌసెస్లో స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది అంతకుముందు తెలంగాణలో ఓటుకు నోటు కేసు ఎందుకంటే అక్కడి నుండి మనం రాత్రికి రాత్రి పారిపోయి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ రోజున కేంద్రం మనకేం చెప్పింది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మనం ఉపయోగించుకోవచ్చని చెప్తే మోటాముళ్ళు సర్దుకుని వచ్చేవాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళ తప్పిదాలు చేశారు ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తారా ఈ రోజున ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఎంతమంది పేద విద్యార్థులకి మంచి జరిగేది వాళ్ళు అవన్నీ కూడా దారి మళ్ళించకుండా ఉంటే ఎంతమంది నిరుద్యోగులకి మంచి జరిగేది మరి అవన్నీ కూడా అంటే పేద విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము వాడవలసిన నిధులు వీళ్ళ ఇలా సొంత పాకెట్స్లో వేసుకుని వీళ్ళ లబ్ధి పొందుతారా మరి ఈ అవినీతిని అందరూ చూస్తూ ఊరుకోవాలా చట్టాలు న్యాయాలు అన్నీ చూస్తూ ఊరుకోవాలా ప్రజలంతా చూస్తూ వాళ్ళందరికీ జై కొట్టాలా అంటే వీళ్ళ చేసేదంతా కూడా ఎంత అవినీతిమయమైనా కూడా అందరూ చూస్తూ ఊరుకోవాలి దాని కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది మరి అంటే ఈ రోజున కోర్టు రిమాండ్ కి తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడానికి అక్కడ బలమైన కారణాలు ఉండాలి ఈ రోజున మనం న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతోను చట్టం మీద నమ్మకంతోనే మనం జీవిస్తున్నాం మరి ఈ రోజున చట్టాన్ని న్యాయ వ్యవస్థని తప్పుపెట్టే విధంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇదంతా కూడా ఏదో రాజకీయ కుట్ర అని కుట్రపూరితంగాను కక్ష సాధింపు చర్యగా చేశారన్నట్టు మాట్లాడుతున్నారు దీంట్లో అయితే వాస్తవం అయితే లేదు ఎందుకు అంటే ఈ రోజున చాలా క్లియర్గా సిఐడి వాళ్ళు వాళ్ళ పేర్కొన్న నివేదికలో ఏ విధంగా సీమెన్ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారు తర్వాత ఏ విధంగా షెల్ కంపెనీస్కి ఆ అమౌంట్ని డైవర్ట్ చేశారు ప్రధాన ముద్దాయిగా లబ్ధిదారుడిగా చంద్రబాబు నాయుడిని పేర్కొనడం వల్లనే ఈ రోజున ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది అయితే ఈ రోజున చాలామంది అంటే వీళ్ళు చేసినప్పుడేమో ఈయనకి అనుకూలంగా మాట్లాడే కొన్ని కొంతమంది లేదా కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదంతా కావాలని ఏదో ముఖ్యమంత్రి గారు కక్షపూరితంగా చేస్తున్నారు ఎందుకు చేస్తారు ఎందుకు అవసరం ఉంది నిజంగా చెయ్యాలి అని ఆలోచన ఉండుంటే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ 4 సంవత్సరాల కాలంలో వాళ్ళ మీద కక్ష సాధించాలి అనుకుంటే చేసేవాళ్ళు కానీ ఈ రోజున ఈ కేసు ఫైల్ అయిన దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు కూడా సిఐడి వాళ్ళు సేకరించిన సమాచారాన్ని విచారణ జరిపిన దాన్ని బట్టి వాళ్ళు సమర్పించిన నివేదికను బట్టి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రిమాండ్ ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా బంధుకు పిలిపివ్వడం జరిగింది ఏదో వాళ్ళకి అన్యాయం జరిగిపోయిందని కావాలని ఏదో అన్యాయం చేసేశారని మాట్లాడుతున్నారు అంటే ఈ రోజున ఎవరికి చట్టం అనేది అతీతం కాదు ఎంతటి వారైనా ఎలాంటి వారైనా తప్పు చేస్తే
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అనేది ఈ సంఘటన ద్వారా ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది మరి ఇన్ని సంవత్సరాల కాలంలో ఆయన మీద ఎంతో మంది ఎన్నో ఆరోపణలు చేసి అభియోగాలు చేసి కేసులు పెట్టినప్పుడు వాటన్నిటి నుండి కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది మరి నిజంగా ఇటువంటి తప్పిదము లేదు ఇటువంటి అవినీతి జరగలేదు అన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ఎందుకు నిరూపించుకోలేకపోయారు ఈ రోజున వచ్చిన తీర్పును బట్టి మరి ప్రజల్లో ఏదో సానుభూతి పొందడం కోసం ఆ రోజున సిఐడి వాళ్ళు నంద్యాలకు పోయి చాలా మర్యాద పూర్వకంగా గౌరవ పూర్వకంగా మీరు చాపర్లో తీసుకెళ్తాం మిమ్మల్ని విజయవాడకి అంటే బై రోడ్ రావడానికి ఎందుకు ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ లోపల ఈ టైంలో పార్టీ శ్రేణులందర్నీ కూడా వాళ్ళు రోడ్డు మీదకి రప్పించి ఏదేదో అల్లర్లు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది అనేది ఒకటి తీసుకురావాలనేది ఒక కుట్ర కుట్రలు చేసేది వీళ్ళు అవినీతి చేసేది వీళ్ళు నిందల వేసేది ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద మీడియా వాళ్ళు మాట్లాడమంటున్నారు ఏమని మాట్లాడమంటారు మీరు అర్థం చేసుకోవాలి ఒక మనిషి ఎవరు పొద్దు నుంచి రాత్రి వరకు ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆయన మాట్లాడేవారు వాళ్ళ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లో నంబర్ వన్గా ఉండాలని ఆయన జీవితం అంతా మీకోసం ధారపోశారు ఎప్పుడన్నా నేను కుటుంబం గురించి మాట్లాడాలంటే గట్టిగా నిలబడి నిలదీస్తే కూడా ఆయన ఒకటే అనేవారు నాకు ముందల ప్రజలు ముఖ్యం తరాతే కుటుంబం అట్లాంటి మనిషికి ఇవాళ ఆయన తీసుకెళ్ళి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్లోనే కట్టిపడేశారు సో నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ మీరు మీ స్వేచ్ఛ కోసం మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి ఆయనతో పాటు సహకరించాలి ఇప్పుడు నేను వచ్చి ఆయన్ని చూసి నేను బయటకు వచ్చేటప్పుడు ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి కానీ నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు అది ఎటు ఎక్కడికి వెళ్ళదు ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది అది మా కుటుంబం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను భారీగా నేను రావాలి కదండి అది నా లేదండి ఎప్పుడు నేను ఊహించలేదు అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజలు సేవ చేయాలని తప్ప ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను మీరేం వరి అవ్వద్దు అంటారండి అదొక భయం అండి నాకు ఇస్తున్నారు కానీ ఎక్కడో నాకు భయం ఆయన సెక్యూరిటీ గురించి అదిను ఆయనకి నంబర్ వన్ సౌకర్యం ఇవ్వాలండి అదేమి నాకు అక్కడ కనిపించలేదు ఆఖరికి చల్లనీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది మిగతా వాళ్ళకి ఎప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు ఆయన అట్లా ఆలోచించలేదు అదండి ఆయన అవన్నీ బాబు చూసుకుంటున్నాను